Motive Go Education Academy, Mark Media, Vishaka District Sports Authority Vari Advaryalo, Youth Sports Meet 2022 Potilu, Guruvaram, Andhra University Lo, Golden Jubilee Maidanalo, Prarambhamayyayi. Ee Sandarbhanga Youth Sports Meet Nirvahakulu, Motive Go Education Academy MD Srikanth Reddy Media Tho Matladaru. Kreedalu Annavi Balabalikallo Manasika Ullasanni Kaligistu, Sharirika Drudatvanni Kaligistayani, Pillala Tallidandrulu Kuda Tama Pillalanu, Kreedala Vaipu Protsahinchalani, Pilupunicharu. Ante Kakunda క్రీడలు నేటి నుంచి సోమవారం వరకు జరుగుతాయని ఇందులో నగరం ఉన్న ప్రముఖ పాఠశాలలైన సెయింట్ ఎన్స్ వీటి స్కూల్, విజ్ఞాన భారతి, సన్ స్కూల్ వంటి వాటి నుండి సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, టెన్నిస్, బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్ వంటి వాటిలో పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. వర్షం కారణంగా ఈరోజు జరగాల్సిన అవుట్డోర్ పోటీలను సోమవారంకు వాయిదా వేశామని, ఇండోర్ గేమ్స్ నేటి షెడ్యూల్ కొనసాగుతున్నాయని, ఇంకా ఆసక్తి గల పాఠశాలలు ఉంటే వారు తమ సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం జిల్లాలో డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి మోటివ్ గోల్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ఆధారంగా చాలామంది రావడం జరిగింది. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ మరియు ఖోఖో అండ్ రన్నింగ్ పెట్టడం జరిగిందండి. చాలా అద్భుతంగా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసి అండ్ డిఫరెంట్ స్కూల్స్ లైక్ సిల్వర్ ఓక్స్ కావచ్చు, సన్ స్కూల్ వాళ్ళు కావచ్చు, అలా చాలా పెద్ద పెద్ద స్కూల్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారండి. ఈవెంట్స్ వచ్చేసి ముఖ్యంగా క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, ఖోఖో అండ్ రన్నింగ్ ఉందండి. టగ్ ఆఫ్ వార్, బ్యాడ్మింటన్ కూడా ఉంది. స్కూల్స్ వచ్చేసి మీకు సన్ స్కూల్ ఒకటి, సిల్వర్ ఓక్స్, సెంటాన్స్, వీటీ స్కూల్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ పీటీ మాస్టర్లు మంచి ప్రోత్సహించి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి స్టూడెంట్స్ని తీసుకురావడం జరిగిందండి.